నమస్తే, వెల్కమ్ టు YOYOTV. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో దూసుకెళ్తున్నారు. ఓవైపు వలసలను ప్రోత్సహిస్తూనే మరోవైపు పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఇదే సమయంలో అధికార యంత్రాంగం విషయంలోనూ రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సుమారు 44 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలపై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమయంలో అమ్రపాలి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవును, తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 44 మంది అధికారుల బదిలీలపై ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా అమ్రపాలికి బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో పలు కీలక శాఖల్లోనూ సీనియర్లకు ప్రధాన బాధ్యతలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా నరసింహారెడ్డి, జలమండలి ఎండీగా అశోక్ రెడ్డి, సెర్పు సీఈఓగా దివ్య, ఎక్సైజ్ బాధ్యతలు రిజ్వీకి అప్పగిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న రోనాల్డ్ రోజ్ను ట్రాన్స్కో ఎండీగా బదిలీ చేశారు. ఇదే సమయంలో పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ని నియమించారు. ఇక యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్కు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యారును నియమించింది. ప్రధానంగా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్, జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్గా ఏవి రంగనాథ్, హెచ్ఎండిఏ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్ని నియమించారు. ఈ సమయంలోనే త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రేటర్ కమిషనర్గా మహిళా ఐఏఎస్ అధికారి అమ్రపాలికి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.